హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు తులసి కిచెన్ స్టైల్ వ్లాగ్స్. ఈ మిషన్ వచ్చేసి శారీ కుచ్చులు వేసుకోవడానికి, థ్రెడ్ చుట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మీలో ఎవరికైనా ఈ థ్రెడ్ మిషన్ కావాలి అంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. ఇదే కాకుండా మీకు మగ్గం మంచాలు కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి. కింద కూర్చొని చేసుకోవాలంటే కింద కూర్చునే మగ్గం మంచం, చైర్లో కూర్చోవాలంటే చైర్లో కూర్చునే మగ్గం మంచం, అలాగే పంచింగ్ మిషన్స్, బీడ్స్, ప్రింట్స్, రాయల్ థ్రెడ్స్, కాటన్ లైనింగ్స్, వాహ్ చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో మీకు ఏవైనా కావాలి అంటే మన షాప్లో ఉండే ఐటమ్స్ మీరు తప్పకుండా ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు కొరియర్ అన్నది చేస్తామండి. సో మీరు అమౌంట్ వేస్తే మేము మీకు కొరియర్ అన్నది చేస్తామన్నమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్ అన్నది క్లియర్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా సరే మీకు ఇంటి దగ్గరకు వచ్చే కొరియర్స్ ఉన్నాయంటే తప్పకుండా మీ ఇంటి వరకు వస్తాయన్నమాట. సో మీ డబ్బులకు మాది రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే చూసేసేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు ఆవులన్నీ, ఇది వచ్చేసి బిర్యానీ షాప్ అండి. బిర్యానీ సెంటర్ దగ్గర ఎన్ని ఆవులు నిలబడాయో చూడండి. వరుసగా అసలు అందరూ దీనికి వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ వరుసగా నిలబడేసరికి గోమాత ఎందుకో మరి ఆ షాప్ దగ్గర ఎలా నిలబడింది అర్థం అవ్వలేదు. చాలామందికి దారిలో వెళ్ళే వాళ్ళందరూ ఈ ఆవులకి వెళ్ళి చూస్తూ వెళ్తున్నారు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కర్నూలుకి వచ్చిన కదా, అందరూ అను సెన్న ఎట్లా మిక్స్ చేసుకుంటారు అక్క, మీరు ఆల్రెడీ వీడియో చేశానని చెప్పేసి అన్నారు కదా, కానీ మాకు ఎట్లా మిక్స్ చేసుకోవాలనేది తెలుస్తలేదు, మళ్ళీ ఒకసారి చేయండి అన్నారు. నేను ఎప్పుడో చెప్పినా అనమాట చేస్తా అని, అది అసలు గుర్తులేదు. ఇప్పుడు అనుకోకుండా హెన్న మిక్స్ చేస్తున్నాం మేము, అది మీకు ఈరోజు షేర్ చేస్తాను. చూడండి ఎట్లా మిక్స్ చేస్తామనేది. మ్యాక్సిమం ఇప్పుడు మేము చేసినట్టుగానే నైట్ టైమ్స్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు మీకు ఇంకా బాగా పవర్ ఎఫెక్ట్గా ఉంటారు. మా వాళ్ళు నా కెమెరా చూసి భయపడుతున్నారులే, కానీ ఇప్పుడు కలుపుతాం చూసి మీరు పెట్టుకోండి. పెట్టుకున్నాక మాకు చెప్పండి సరేనా. బాయ్ బాయ్. ఇది ఏంటి? ఇది డికాషన్, టీ డికాషన్, ఫిల్టర్ చేసుకోండి. డికాషన్ అంటే మాకు తెలియదు. టీ డికాషన్ ఇది టీ డికాషన్ అంటే ఒక ప్యాకెట్కి ఎంత అని క్వాంటిటీ ఇట్లా మనం నానేలాగా ఉంటే చాలు. ఒక కొంచెం వాటర్ వేసి మన ప్యాకెట్కి సరిపడా వాటర్ వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిగిలితే టీ చేసుకోవచ్చు, వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాలేసి చక్కెర అనుసెన్న పేరు చూపియమ్మ, మా వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అనుసెన్న చూడండి, ఇది వచ్చేసి రెడ్ కలర్, దీంట్లో బ్లాక్ కూడా ఉంటుంది. బ్లాక్ వేసుకునేది వేరే ఉంటుంది, అది ప్యాకింగ్ వేరే ఉంటుంది. అది నేను మన షాప్లో ఉండి చూపిస్తాలేండి. హాయ్ ఫ్రెండ్స్ అండి. ఇది ఒక రెండు ప్యాకెట్ల అనూస్ పౌడర్ అండి. ఇదేంటి? ఇది గోరెంటా. ఎక్కడ తెచ్చినారు ఇది? మేము ఇక్కడ మందుల మల్లే షాప్ అని కర్నూలులో చాలా ఫేమస్. దాంట్లో ఇది ఓన్లీ గోరెంటా కూడా. ఇది వచ్చేసి ఉసిరి పొడి, సారీ మందారం ఆకు పొడి. మామూలుగా అయితే హెన్న పొడి కలుపుకునేటప్పుడు మనకు రకరకాలు ఉంటాయి. ఇది ఉసిరి పొడి అంట, అంటే ఉసిరికాయలది ఎండు పొడి. ఇది ఇది గోరెంటాకు పొడి అండి. ఇది సపరేట్గా దొరుకుతుంది. మొత్తమా క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి మొత్తం వేసుకోవచ్చు టూ ప్యాకెట్స్కి. మళ్ళీ మీకు ఇవన్నీ దొరకవే, మీరు ఎట్లా చేస్తారు? మీరు కూడా తెచ్చుకొని వేసుకోవాలి చూడండి. అంతే, మళ్ళీ మాకు అవి దొరకలేదు అక్క అంటే నేనేం చేయలేను కదా, అందుకోసమే చెప్తున్నా. మా తన్వి కూడా పనిచేస్తుంది వాళ్ళ అత్తకు హెన్న పెట్టడానికి. నేను ఈరోజు కర్నూలుకి వచ్చినా కాబట్టి ఇక్కడ పెట్టుకుందామని చెప్పేసి అది కొంచెం ఆమ్లెట్ ఎక్కువ అవసరం. తన్వి ఏం చేస్తున్నావు? మరసంగా చెప్పబ్బా, ఏం చేస్తున్నావు? సగం కింద సగం పైన పోసుకుంటా సంసారం చేసింది మా పిల్ల. కొంచెం తక్కువ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చాలు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆమ్ల పౌడరు
ఇవన్నీ పౌడర్ లెక్క నామల పౌడర్ తక్కువ ఎల్టగులుగా రాకిద్దమ్మ. ఇది గంట గుల్గా రాకంట, ఇది గంటలు, ఇది వచ్చేసి గంట గుల్గా రాకంట. ఇది ఎందుకు వెళ్ళమ్మా? ఇది బ్లాక్, హెయిర్ బ్లాక్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఇది గంట గుల్గా రాకు. ఇది ఒకటైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రింగ్ రాజ్ అంటాం ఇంగ్లీష్ లో. బ్రింగ్ రాజ్ అని మనం ఆయిల్స్ ఇవి ఇప్పుడు ఎక్కువ వాడుతున్నాం కదా, ఇది డైరెక్ట్ పొడి అన్నమాట. అంటే ఇది ఉత్త ఒకటైనా పెట్టుకోవచ్చా? ఇది సింగిల్ గా పెట్టుకోవచ్చా? సింగిల్ గా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసినాం కదా, గోరింటాకు పొడి ప్లస్ ఆమ్లా పొడి, మందార పొడి, ఈ పొడి, గుండ గంట గుల్గరాకు పొడి, ఆర్బ్రింగ్ రాజ్, ఇవన్నీ ఈ హెన్న కాకపోయినా అవి కూడా సపరేట్ అయినా ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పు, హెన్నతో హెన్న సపరేట్, హెన్న పౌడర్ సపరేట్ పెట్టుకోవచ్చు, లేదా ఈ పౌడర్స్ అన్ని. పౌడర్స్ అంటే ఏంటి? ఇది బ్రింగరాజ్ పౌడరు, ఆమ్లా పౌడరు, మందారమాకు పౌడరు, అలానే గోరెంటాకు పౌడర్, అవి కూడా కలుపుకొని సపరేట్గా పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటే ఎందుకు అది కలర్ హెయిర్ వస్తుంది? బాగా హెయిర్ బాగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ సిల్కీ అవుతుంది, చుండ్రు ఉంటే పోతుంది. పెయిన్లు పెయిన్లు చెప్పలేము. ఓకే, అంటే పెట్టుకోవాలంటే అనూస్ని ఫస్ట్ టీడికాషన్ ఫస్ట్ టీడికాషన్ చేసుకోవాలి. టీడికాషన్ చేసుకొని టీడికాషన్లో మనం టీడికాషన్లో పౌడర్ ఈ అనూస్ పౌడర్ నైటే పెట్టేసుకోండి. నైటే నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఓపెన్ మార్నింగ్ తీసుకొని దాని ఎగ్ వైట్, లెమన్, రెండు లెమన్స్ వేసుకోండి. తర్వాత కర్డ్ వేసుకోండి, పెరుగు, అన్నీ కలుపుకొని మనం పెట్టుకునే ముందు కలుపుకోవాలండి. హాఫ్ అన్ అవర్ ముందు ఇవన్నీ నానబెట్టుకుంటాము. పెట్టుకొని హాఫ్ అన్ అవర్ ముందు ఇవన్నీ వేసుకోండి, ఎగ్ వైట్, పెరుగు, తర్వాత లెమన్ కలుపుకొని పెట్టుకొని దాన్ని హెయిర్కి పెట్టుకోండి. యాక్చువల్లీ ఇది నైట్ గానక తడుపుకొని పెట్టుకున్నాము అంటే ఐరన్ బౌల్లో తడుపుకొని పెట్టుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఐరన్ కూడా దానికి వచ్చేస్తుంది, మన హెయిర్ చాలా సిల్కీ అవుతుంది. ఓకే డన్. మళ్ళీ మీరెందుకు ఇప్పుడు కలుపుతున్నారు? మాకు టైం లేదు, చాలా నైట్ చాలా లేట్ అయిపోయింది, మేము కలుపుకోలేకపోయాము. సో ఇప్పుడు కలుపుకొని ఒక 5 hours ఆర్ 6 hours అట్లా పెట్టుకొని ఈవినింగ్ పెట్టుకుందామని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈవినింగ్ పెట్టేది కూడా చూపిస్తాను. అయితే కలిపేసేయండి. మా తన్వి పిల్ల చూడండి నాయన ఎంత అల్లరి చేస్తుంది. అబ్బాబ్బాబ్బా, నువ్వు ఉండవి పెద్దగా అయినాక నువ్వే కలపదులే తన్వి. అయ్యి చాలే, మళ్ళీ ఎక్కువైతే కష్టం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏంటిది? నేను కలుపుతా. మీకు మందారం ఆకు పొడి కానీ, ఉసిరికాయ పొడి కానీ, లేదంటే గనక గుంట గలగరాకు పొడి కానీ, ఇంకా ఏవైనా మూలికలకు సంబంధించినటువంటి వేర్లు కానీ, పొళ్ళు కానీ మీకు కావాలంటే కర్నూలులో మందుల మల్లయ్య అనే అంగడి ఫేమస్. పాత బస్టాండ్ అమ్మ ఉండేది, పాత బస్టాండ్లో మందుల మల్లయ్య అంగడి అని ఫేమస్ ఉంది పాత బస్టాండ్లో. మీరు ఎవరైనా కర్నూలులో ఉండేవాళ్ళు కానీ, కర్నూలులో మీ బంధువులు ఎవరైనా ఉంటే కూడా మీరు తెచ్చుకోవాలి అంటే తెచ్చుకొని ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు గట్టిగా అయ్యేటట్టుందా ఇది? గట్టిగా అయితే ఎట్లా? ఇది గట్టిగా అయితే ఎట్లా? కొంచెం మళ్ళీ టీడికాషన్ పెట్టుకోండి. కొంచెం పెరుగు వేసుకోవచ్చా ఏమన్నా? ఇప్పుడు వేసుకోవద్దు. లెమన్ ఇందులో వేయకూడదా? ఇప్పుడు వేయకూడదు, ఏవైనా సరే హాఫ్ అన్ అవర్ ముందే వేసుకోవాలి. అవి లెమన్ అయినా ఫస్ట్ అయితే ఇది మిక్స్ చేసి పెట్టుకోవాలి. నైట్ టైమ్స్ మిక్స్ చేసుకున్నా వేయకూడదు. అయితే ఎగ్ వైట్ కానీ లెమన్ కానీ ఏం వేయకూడదు, ఇలా కలుపు. సో ఇక్కడ మాకు టీ పొడి తక్కువైంది, అందుకే మళ్ళీ టీ పెట్టేసాం అన్నమాట. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మేము ఇందులో మిక్స్ చేసుకోవాలి. దీనికి సరిపడా వేసుకోండి. తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి. డన్ తన్వి. కదమ్మా మీకు సో మొత్తానికి ఈ సండే మేము ఇలా హెన్న అనేది అప్పటికప్పుడు అనుకొని మిక్స్ చేసేసి ఈవినింగ్ అన్నది పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇందులో మిక్స్ చేసేటప్పుడు గుంట గలగరాకును నేను గంట గలగరాకు అన్నాను. సో కావాలని అన్నాను అనమాట. సో మీరు కొద్దిసేపు నవ్వుకుంటారు కదా, సో అందుకోసం అన్నమాట. తర్వాత అక్కొచ్చేసి గంట గలగరాకు కాదే, అది గుంట గలగరాకు అని చెప్పేసి చెప్పింది. సో కామెడీ కోసం అన్నమాట.
హెన్న మిక్స్ చేసుకునేది చూసాం కదా. ఇప్పుడు ఆ హెన్నాని నేను నెత్తికి పెట్టుకుంటున్నా. నేను వచ్చే లోపలనే వీళ్ళు దాంట్లో ఏమేమి వేసినారు చెప్పని? గుడ్డు తెల్లది సున్నా, అంతేనా? ఇంకేం వేసినారు? పెరుగు. పెరుగు ఎంత వేసినారు మాకు చెప్పకుండా? అట్లా తీస్తే మేము వీళ్ళకి ఏం చూపారా? సగం చూపించి సగం చూపించకుండా చెప్పాలి కదా మాకు ఇట్లా చేస్తున్నాం రండి. నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళిన, నేను వచ్చే లోపలనే వీళ్ళు కలిపేసినారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తా దాంట్లో ఏమేమి కలుపుకోవాలన్నది. చూడండి ఇది చూడండి, తెలియంతికలు ఎన్నో స్నేహకి తెలియంతికలకు ఎంత ఎన్నిసార్లు రంగేసినా తెల్లగానే అవుతుంది. అవి ఎందుకు ఇన్నే వస్తాయి? మళ్ళా ఇక్కడ రావచ్చు కదా లోపల. అందరికీ లేడీస్కి అంతా ఇన్నే వస్తాయి తెలియంతికలు. ఇప్పుడు దానిలో కొంచెం ఎర్రగా చేసేద్దాం, ఎన్నతో ఊపించుకొని చేస్తాను. సో నేను వచ్చేసి చాలా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తే నేను వచ్చేలోపు ఇందులో ఎగ్ వైట్, కర్డ్, లెమన్ మొత్తం కలిపేసి అక్క ఆల్రెడీ పెట్టేసుకుంది అన్నమాట. నేను వచ్చిన తర్వాత మీకు చూపిద్దామంటే ఏమీ లేదు, అంతా అయిపోయా ఇంకేం చేద్దాను, నా తలకు పట్టుకునేది ఒకటి చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. సో మనం ఇలా హాఫ్ హాఫ్ తీసుకుంటూ పెట్టుకోవాలి. సో మాకు వచ్చినట్టు మేము పెట్టుకుంటున్నాం, మీకు వచ్చినట్టు మీరు పెట్టేసుకోండి. ఈ పెట్టడం అనేది ఒకరు చెప్పినట్టే పెట్టుకోవాలన్న రూల్ అసలు లేదు. మన హెయిర్ మొత్తానికి అప్లై చేసామా లేదా, హెయిర్ మొత్తం రెడ్ అయ్యిందా లేదా, హెయిర్ ఫాల్ తగ్గిందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి, మ్యూజిక్ యాడ్ చేస్తాను. కానీ ఈ హెన్న పెట్టించుకోవడం కోసమన్నా నేను ప్రతి సండే కర్నూలుకి వెళ్ళాలనిపించింది. ఈడుంటే అస్సలు పెట్టుకొని బద్ధకం ఎక్కువైపోతుంది. అందులో ఒక్కదానికి నేను పెట్టుకోవాలంటే నాకు అనిపించదు కదా. మ్యాక్సిమం వేరే వాళ్ళతో మనం పెట్టించుకుంటే హెయిర్ బాగా పట్టుకుంటుందని నా ఒపీనియన్. చాలాసార్లు నేను ఒక్కదాన్నే పెట్టుకున్నాను, కానీ ఇలా పాయల్ పాయలు తీస్తూ పెట్టుకోవడం అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ కొంతమంది సీనియర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే పెట్టేసుకుంటారు. నాకైతే రాదు. సో నేను అందుకోసమే సండే సండే కర్నూలుకు పోయి అయినా సరే పెట్టించుకోవాలని డిసైడ్ అయినా. సండే సండే పోలేను కానీ సో చూద్దాం, రెండు వారాలకు ఒకసారైనా పెట్టించుకుంటానేమో. సండే ఇలా గడిచింది, సండే ఇలా వెళ్ళిపోతుందన్నమాట. చాలా తొందరగా అయిపోతుందండి బాబు, ఎప్పుడైపోతుందో ఏమో మరి. సో ఏం చేద్దాం, అక్కడ అక్కడ తిరిగేసి వర్కులు చూసుకొని పనులు చూసుకొని వచ్చేసరికి తెల్లారిపోతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మండే రోజు షాప్కి రాగానే ఫుల్ కస్టమర్స్ ఉన్నారు, అంటే పెళ్ళి హడావిడి అన్నమాట. సో అక్క వాళ్ళ కూతురుది పెళ్ళి ఉందని చెప్పాను కదా నేను. సో వాళ్ళందరూ కూడా బ్లౌజెస్, వర్క్లు తీసుకెళ్ళడానికి వచ్చారు. అలాగే నాకు ఆ రోజు ఒక పార్సిల్ వచ్చిందన్నమాట, ఒకటి కాదు 3 పార్సిల్స్ వచ్చాయి. సో ఇవి వచ్చేసి మనకు ఒకరు హైదరాబాద్ నుంచి ఆర్హెచ్ ఫ్యాషన్స్ వాళ్ళు కొన్ని పార్సిల్స్ అన్నవి పంపించడం జరిగింది. ఎందుకు ఈ పార్సిల్ పంపించారంటే, సో జ్యువెలరీ ఐటెం చాలా బాగుంటుందండి. వీళ్ళు వచ్చేసి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. సో ఎవరైనా రీసెల్లింగ్ చేయాలంటే కూడా వీళ్ళు దగ్గర కాంటాక్ట్ అయ్యి మీరు రీసెల్లింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో నేను కొన్ని శాంపిల్కి పంపించమని చెప్పాను. శాంపిల్కి పంపించమని చెప్తే ఎవరైనా ఒకటి రెండు పంపిస్తారు లేదా 4-5 పంపిస్తారు, కానీ ఇన్ని జ్యువెలరీ ఐటమ్స్ పంపిస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఐటమ్స్ పంపించారండి, మనకు హిప్ బెల్ట్స్, జోకర్స్, అలాగే ఇయర్ రింగ్స్ అండ్ ఏమంటారు బ్యాంగిల్స్,
చాలా చాలా ఐటమ్స్ పంపించారు. లాంగ్ చైన్స్, రామ్ పరివార్, లక్ష్మీ పరివార్ ఇట్లా బోల్డ్ అన్న ఐటమ్స్ పంపించారు. సో ఇవన్నీ ఈరోజు చూపించాలంటే అవ్వదు, కానీ నేను మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఇవి నేను బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు చెప్పాను కదా కస్టమర్స్ ఉన్నారు షాప్లో అని చెప్పేసి. సో వాళ్ళు మేము చూస్తాం చూస్తాము అని చెప్పేసి అంటే నేను అవన్నీ ఓపెన్ చేసి జస్ట్ చూపించాను అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ఇందులో కొన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ హారం ఇలాంటిది ఇంకొకటి ఉన్నింది, సో 2 హారాలు తీసేసుకున్నారన్నమాట వాళ్ళు. సో నేను మీకు 3 పార్సిల్స్ వచ్చాయి అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఇంకొక పార్సిల్ అండి. ఇది వచ్చేసి మనకు బ్యాంగిల్స్ అన్నమాట. నేను బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనం ఏ శారీస్ మీదకి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి అనిపించింది నాకు. సో అందుకోసం అని చెప్పేసి నేను బ్యాంగిల్స్ తెప్పించాను. చాలా బాగున్నాయి, చూడండి చూపిస్తాను మీకు కూడా. సో ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు బ్యాంగిల్స్ అన్నది తీసుకోవచ్చు. నేను మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? సో ఈ బ్యాంగిల్స్తో పాటు నేను ఒక లాంగ్ చైన్ కూడా తెప్పించుకున్నాను. అదైతే ఇంకా అస్సాం అండి, చాలా అల్టిమేట్గా ఉందన్నమాట. సో అది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాంగిల్స్ అయితే చూసేసేయండి. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీళ్ళ నంబర్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీరు తెప్పించుకోవచ్చు అన్నమాట. ఈ బ్యాంగిల్స్ కోసం నేను దాదాపుగా 2 మంత్స్ నుంచి వెయిట్ చేశానండి. ఇవి అస్సలు స్టాక్ ఉండట్లేదు అన్నమాట. స్టాక్ ఉంటే సైజు ఉండట్లేదు, సైజు ఉంటే స్టాక్ ఉండట్లేదు అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి చాలా వెయిట్ చేసి మరీ నన్ను నచ్చి తెప్పించుకున్నాను ఈ బ్యాంగిల్స్ అండ్ లాంగ్ చైన్. లాంగ్ చైన్ కూడా ఎందుకు తెప్పించుకున్నానంటే ఆ లాంగ్ చైన్ కరెక్ట్గా నాకు షార్ట్ నెక్లెస్ ఉంది, సో దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది గోల్డ్ది. సో అందుకోసం అని చెప్పేసి 2 ఒకేసారి ఎప్పుడైనా వేసుకోవచ్చు అన్నట్టుగా తెప్పించాను అన్నమాట. సో ఇది అన్నమాట ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.